ఏజ్ 5, చదువుతున్నది యూకేజీ. రామ్ చరణ్ అంటే పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటే, మగధీర సినిమాలో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చూసి ఆ చిన్నోడు తన లిటిల్ హార్ట్ ని పారేసుకున్నాడు. గుర్రపు స్వారీ అనేది ప్రతి ఒక్కరికి చాలా క్రేజీ ఫీలింగ్ కదా. కానీ తను స్వారీ చేస్తే ఎలా ఉంటుందంటే, చిట్టి చిరుత పులి ఎంత వేగంగా పరిగెడుతుందో గుర్రం ఎక్కితే తను కూడా అంత చిచ్చర పిడుగులాగా చెలరేగిపోతాడు. తనే వండర్ కిడ్ జోషిత్ ఛత్రపతి. సో ఇప్పుడు నేను ఆ వండర్ కిడ్ ని పరిచయం చేస్తాను. తన గుర్రపు స్వారీ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను, రండి. జోషిత్ ఛత్రపతి ఎంత వండర్ కిడ్ అంటే, మగధీర సినిమానే ఈ బుడ్డోడి ఇన్స్పిరేషన్ అనమాట. మగధీర సినిమాలో రామ్ చరణ్ ఏ విధంగా అయితే గుర్రపు స్వారీ చేసి అందరికీ క్రేజీ లుక్లో కనిపిస్తాడో, 2.5 సంవత్సరాలు అంటే నమ్ముతారా ఎవరైనా? సో ఈ జోషిత్కి 2.5 సంవత్సరాలప్పుడు మగధీర సినిమా చూసి రామ్ చరణ్ గారి పైన చిన్న లిటిల్ హాట్ ని పారేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ క్రేజీ అలా ఉండిపోయింది. ఎప్పుడు చూసినా రామ్ చరణ్ మూవీస్, రామ్ చరణ్ హార్స్ రైడింగ్, ఆడు ఫోన్ చేసిన పడుకున్న ఇంకా అలా చూస్తూనే ఉంటాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే నేను అసలు గుర్రం ఇంటి దగ్గర ఉంచలేదు. డైలీ హాస్ దగ్గరికి వెళ్ళిపోయి టైకుండా కంప్లీట్ చేశానని చెప్తున్నారు. గుర్రాన్ని కంట్రోల్ చేసుకుని దిగేసి పక్కన నుంచొని ఉన్నాడట. ఎందుకు నీకు గుర్రం నేర్చుకోవాలనిపించింది? నువ్వు చిన్నోడు కదా, రేమ్స్ కదా నేర్చుకోవాలి. మగధీరాలో చూసి నేర్చుకోవాలి. మగధీరాలో చూసి నేర్చుకుంటున్నావా? ఎవరు మగధీర హీరో? రామ్ చరణ్. ఎందుకు? చిన్నప్పుడు నువ్వు ఎంత చిన్నోడు కదా, ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడు. చిన్నప్పుడు అంటే 2 ఇయర్స్ అప్పుడా? అప్పుడు నీకు భయం అనిపించలేదా గుర్రం ఎక్కినప్పుడు? ఏమనిపించలేదా? ఫస్ట్ టైం మా బాబాయ్ గారు నేర్పించేవారు. మీ బాబాయ్ గారు నేర్పించారా? చిన్నప్పుడు మరి ఒక్కసారైనా పడ్డావా కిందరా? పడలేదా? నీకు అసలు భయం అనిపించలేదా? గుర్రం ఎక్కాలంటే నాకు ఎంత భయం తెలుసా? నీకు అసలు భయం అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు? గుర్రం నా ఫ్రెండ్. ఓ, గుర్రం నీ ఫ్రెండా? రామ్ చరణ్ కూడా నీ ఫ్రెండా? అవునా? ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. యూకేజీయా? మరి చాలా పేపర్స్లో నీ పైన ఆర్టికల్స్ వచ్చాయి కదా. స్కూల్లో అందరూ నిన్ను నువ్వు హార్స్ రైడింగ్ చేస్తున్నావు అని అన్నారా? ఎవరన్నారు? మీ ఫ్రెండా? కలెక్టర్ గారిని కలిసావా నువ్వు? కలిసి ఏమన్నారు? మంచిగా గుర్రం తోలుతున్నావు అన్నారా? ఇంకేమన్నారు? ఎంత స్పీడ్గా అయినా వెళ్ళిపోగలవా? భయం అనిపించదా ఒక్కడివి? అవునా? బాగా వచ్చా? వచ్చి నన్ను ఎక్కించుకొని కూడా గుర్రం స్వారీ చేయగలవా? ఓ, చూసారా కాన్ఫిడెన్స్. సో తన టాలెంట్ ని ఎంకరేజ్ చేసినటువంటి పేరెంట్స్ తేజస్విని మదర్ అనమాట. అండ్ ఇక్కడ నాగేంద్ర గారు కూడా ఉన్నారు. చిన్నప్పుడు 2 ఇయర్స్ అంటే చక్కగా బొమ్మలతో ఆడుకునే వయసులో గుర్రం ఎక్కించి గుర్రంతో స్వారీలు చేయించడం అంటే పెద్ద ఎక్స్పెరిమెంటే కదా. అసలు ఎందుకు ఆ చిన్నోడికి ఇంట్రెస్ట్ కలిగింది, ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ఏంటండి అసలు 2 ఇయర్స్ అప్పుడు ఆ మగధీర సినిమా చూడడం ఏంటి, ఆ చూసి ఇన్స్పిరేషన్? అంటే తను ఇంటికాడ ఉన్నప్పుడు చిన్నపిల్లడు కదా, ఆడుకునేది అనే టైంలోనే మూవీస్లో టీవీలో చూసినా లేకపోతే హార్స్ ఇంటికాడ నా మొబైల్లో అది ఇచ్చినా సరే తనకి యూట్యూబ్లో పెడితే హార్స్ రైడింగ్ వీడియోస్ రాకపోయేటప్పటికీ ఎమర్జెన్సీగా దానికి అడిక్ట్ అయిపోయి చూసేవాడు అనమాట. రామ్ చరణ్ అంటే తనకి విపరీతమైన పిచ్చి. ఎలా అంటే మొన్న రీసెంట్గా వచ్చిన 3RR మూవీ కూడా హార్స్ రైడింగ్ ఉందని చెప్తేనే వచ్చాడు అక్కడికి. అంటే రామ్ చరణ్ చూసి ఎలాగైనా తోలాలి డాడీ, తోలాలి అనేసి అనేవాడు. ఇక్కడ రేపోలవరం బీచ్ అనేసి మాకు ఒక 5 km ఉంటుందండి ఇక్కడికి. ఇక్కడికి ప్రతి వారం వారానికి ఒకసారి వీకెండ్ సరదాగా వచ్చితే ఇక్కడ గుర్రం మీద నుంచి ఫోటోలు తీయించుకోవడానికి కూర్చోబెట్టి అని చేసేవాళ్ళండి. చేస్తూ ఉంటే సడన్గా గుర్రం దగ్గర లైవ్లో చూసేటప్పటికి తనకి ఎలాగైనా గుర్రం ఎక్కాలి, గుర్రం తోలాలి అనేసి అప్పుడు బాగా గోల్ చేసాడు.
కానీ మాకు ఇదేంటి ఇంత చిన్నవాడు గుర్రం తోలటం ఏంటి అని చెప్పేసి అప్పుడు మేము భయపెట్టాం, కానీ అసలు ఒప్పుకోలేదు. చాలా మారం చేస్తే సరే అని చెప్పి ఒకసారి చూద్దామని హార్సు అలా ఎక్కించి పరిగెట్టిస్తే అటు సడన్గా అది ఎంత స్పీడ్గా వెళ్ళినా ఏం చేసినా అది వేగంగా ఏ పరిగెట్టినా ఈ అసలు భయపడకుండా దాంతోటే ఉండటం, దాని దగ్గరే కూర్చోటం అలా ఉండేవాడు. ఉంటా ఉంటే ఇంకా తన డేరింగ్ చూసి మాకు కూడా సరే తిన్న ఎంకరేజ్ చేయాలి అని అనిపించేసి ఇంకా హార్స్ రైడింగ్ తన కోసం అలా నేర్పిస్తున్నాం అన్నమాట. ఇంత చిన్న వయసులో హార్స్ రైడింగ్ చేయడం, దాన్ని హ్యాండిల్ చేయడం సింగిల్గా అంత ఈజీ కాదు. అంటే 2 ఇయర్స్ అప్పటి నుంచి గుర్రం ఎక్కడ మనోడు నేర్చుకున్నాడంటే అసలు మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఒక్కసారి కానీ అదేమైనా రిజెక్ట్ చేసి ఇసురు కొడితే ఏమైనా అవుతుంది, అలాంటిది ఎందుకు అలా? అంటే తనకి ఇన్ని 2 ఇయర్స్ ఏజ్, 2 అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు తన లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది మేడం. ఏం జరిగింది అంటే తను హార్స్ మీద కూర్చున్నప్పుడు మేము ఇంటికాడ అలా సరదాగా నడిపించేవాళ్ళం, బై వాక్ చేసేవాళ్ళమే. నేను ఆత్మరుపుగా ఉండేటప్పుడు సడన్గా హార్స్ ఆయన ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయిందనమాట. సుమారు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పరిగెట్టి చాలా వేగంగా తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోతే మేము చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం. అంటే అప్పటి నుంచే మేము కూడా ఆ డిసిషన్ తను అక్కడి నుంచి కంటిన్యూ చేయాలా లేకపోతే అక్కడ ఆపేయాలా హార్స్ ఇష్యూలు అనేటప్పటికి మా ఫ్యామిలీ మొత్తం అప్పుడే నిర్ణయం తీసుకున్నాం మేడం. సడన్గా హార్స్ తన మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయేటప్పటికి 2 కిలోమీటర్స్ మేము బైక్తో వెనకాల ఫాలో అయ్యాం మేడం. ఎక్కడ పరిసేసి ఉంటుందా, ఎక్కడ ఏం జరిగి ఉంటుందా అని చాలా టెన్షన్గా ఏడ్చుకుంటూ వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి సడన్గా 2 కిలోమీటర్స్ అవతల తన గుర్రంతో పాటు సేఫ్గా అక్కడే ఉన్నాడనమాట. ఊళ్ళో వాళ్ళు చుట్టుపక్కల వెహికల్స్లో ఉన్న వాళ్ళు చూసి షాక్, అందరు సర్ప్రైజ్. క్యాచ్ చేయడానికి కూడా అవ్వదు? లేదు మేడం, మేము వెళ్ళడానికే చాలా టైం పట్టింది. అంతలోకి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ కూడా షాకింగ్, గుర్రాన్ని ఆపడానికి ట్రై చేశారు అయినా సరే అవ్వలేదన్నమాట. కానీ తనకు తనే కంట్రోల్ చేసుకొని గుర్రాన్ని ఆపాడు. 2 అండ్ హాఫ్ ఇయర్స్లో తను అలా చేయబోతికి అందరూ తిట్టారు, మా ఫ్యామిలీ మొత్తం అందరూ మమ్మల్ని ఎలా ఎందుకు చేసావు చిన్నపిల్లాడితే అనేసి. అంటే ఇంకా ఆడ ఇంట్రెస్ట్ని ఇంకా మేము ఎంకరేజ్ చేయాలి సర్లే అని చెప్పేసి ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని దీన్ని కంటిన్యూ చేసామండి. నిజానికి అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగితే పేరెంట్స్ భయపడి ఇంకొద్దునైనా గుర్రం జోలికి వెళ్ళుకో అంటారు, కానీ ఇంకా కంటిన్యూ చేసి ఆ బాబుని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? అంటే తన భర్త తను ఓన్గా మనం ట్రైన్ అప్ చేయకుండా తనకు తనగా ఇది చేస్తున్నాడు అనేసి ఇంకా మేము కూడా ఎంకరేజ్ చేసాం మేడం. తన వల్ల ఇంకా ఎవరన్నా హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే కిడ్స్కి ఎవరికైనా నేర్పిస్తారు కదా మేడం, సో అందుకోసం ఇంకా నేను తను కూడా సర్లే చేయని చెప్పేసి అన్నాను. తనకి ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇంకా ఎప్పుడు చూసినా రామ్ చరణ్ మూవీస్, రామ్ చరణ్ హార్స్ రైడింగ్, ఆడు బోన్ చేసినా పడుకున్నా ఇంకా అలా చూస్తూనే ఉంటాడు అన్నీ. ఇంకా షార్ట్ బిట్టు ఆపి చూసి అలా చేస్తూ ఉంటాడు. మేము గమనిస్తూ ఉంటాం సర్లే అనేసి, ఇంకా హార్స్ విషయం కదా అనేసి మేము ఉంటాం. సో నిజంగా అయితే ఇది రేర్ అటెంప్ట్ అండి. సో రికార్డ్స్ కూడా చాలా వరకు చిన్నపిల్లల్ని వండర్ కిడ్స్ కింద పరిగణిస్తున్నాయి. సో మీరు ఏమైనా అటెంప్ట్ చేశారా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? అవును మేడం, ఇవి విజువల్స్ అవి బయట మా ఫ్రెండ్స్ అవి చూసిన తర్వాత తనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి, నెక్స్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నామినేట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు అప్లై చేయడం జరిగింది మేడం. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఎవరెస్ట్ ఎక్కారనమాట, ఎవరెస్ట్ క్లైమ్ చేశారు. తను ఏమన్నారంటే ఈ వీడియోస్ వాళ్ళ కొలీగ్స్ చూపించే ఇవి మొత్తం అందరూ ప్రోత్సాహంతో బాల పురస్కార్ అవార్డు అని చెప్పేసి చిన్న పిల్లల వయసులోనే అతి చిన్న వయసులోనే ఇంత సాహసం చేశాడని ఆ పురస్కార్స్ కూడా నామినేట్ చేస్తామనేసి అన్నారంట వాళ్ళ టీము. సో ఆ విషయాలు కూడా మాకు తెలిసాం మేడం. మీ మీడియా వాళ్ళందరి ద్వారా కూడా కొంచెం కోఆపరేట్ చేసి మా అబ్బాయికి ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తారని మేము అందరం ఆశిస్తున్నాం మేడం. తప్పకుండా అండి, ఇంత టాలెంట్ ఉంది. జోషిత్, రామ్ చరణ్ గారు నీ వీడియో చూసి ఎంత బాగా హార్స్ రైడింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకసారి రా జోషిత్, మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం అంటే వెళ్తావా? ఇష్టమేనా? ఏం చెప్తావు రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? రామ్ చరణ్ గుర్రం నేర్పించావా అని అడిగితే, అబ్బో రామ్ చరణ్ అని నువ్వు గుర్రం నేర్పించావని అడుగుతావా? అవునా, రామ్ చరణ్ నేర్పించారా నీకు గుర్రం? ఎలా, టీవీలో నుంచా? టీవీలో చూస్తే నేర్చుకొని చూసి నేర్చుకున్నా. ఓ, ఏ సినిమా చూసి నేర్చుకున్నావు? మగధీరా. మగధీరా ఎన్నిసార్లు చూసావు? మగధీరా చాలాసార్లు చూసావు. చాలాసార్లు చూసావా? ఎందుకు నేర్పించు అంటే ఎందుకు అలాగా రామ్ చరణ్ గుర్ర మీద అలా వెళ్తున్నప్పుడు నీకు బాగా నచ్చిందా? ఎస్. స్టైల్ నచ్చిందా? ఎస్. ఎట్లా గుర్రం మీద వెళ్ళేటప్పుడు నచ్చింది? స్టైల్ ఎట్లా పట్టుకుంటారు చెప్పు, రామ్ చరణ్ గుర్రం ఎలా పట్టుకుంటారు? ఆ స్టైల్ నచ్చింది నీకు? తేజ
విజయలక్ష్మి గారు రియల్లీ గ్రేట్ కిడ్ అండి మీ అబ్బాయి. అసలు వాడు 2.5 ఇయర్స్ అప్పుడు అంటే అది విండని కూడా షాకే, అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. తనలో ఉన్న ఇంట్రెస్ట్ ఫస్ట్ యాజ్ ఏ మదర్గా మీరే గుర్తిస్తారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందండి, కానీ ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే నేను అసలు గొర్రె ఇంటి దగ్గర ఉంచలేదు. చాలా భయం వేసింది నాకు, చిన్నపిల్లోడు కదా అని చెప్పేసి ఉంచాలనుకోలేదు. తను అలా మారి టైకొండా వైపు వెళ్తాడని అనుకున్నాను, కానీ అది వెళ్తూనే వీళ్ళు డైలీ టైకొండాకి అని చెప్పి గుర్రానికి వెళ్ళడం చాలా ఇది అనిపించింది. ఇప్పుడు డైలీ హార్స్ దగ్గరికి వెళ్ళిపోయి టైకొండా కంప్లీట్ చేశానని చెప్తున్నారు ఈవినింగ్. దానికి అందుకే ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెరిగి ఇంత హార్స్గా కంప్లీట్ చేయగలుగుతున్నాడు హార్స్ రైడింగ్. అసలు చిన్న దెబ్బ తగిలితే విలువెళ్ళి ఆడిపోతాం, 2.5 ఇయర్స్లో గుర్రాన్ని హ్యాండిల్ చేశాడంటే ఆ టైంలో మీ టెన్షన్ అసలు ఎలా అనిపించింది? చాలా టెన్షన్ అండి, అది చూస్తుండగానే అలా తీసుకెళ్ళిపోవడం ఇంకా టెన్షన్ పడ్డాను నేను ఆ క్షణం. అది అసలు అది కనిపించలేదు ఇంకా, అది వెళ్ళిపోయిన వేగం అయితే ఇంకా మేము అందుకోలేము. తర్వాత బైక్ మీద వెళ్ళి తీసుకొచ్చారు ఆ టైంకి. అప్పటికి జోషిత్ కండిషన్ ఎలా ఉంది, ఏడుస్తున్నాడా? లేదు లేదు, చాలా ధైర్యంగా అది గుర్రాన్ని కంట్రోల్ చేసుకుని దిగేసి పక్కన నుంచొని ఉన్నాడట. నేనైతే చాలా కంగారు పడ్డాను ఏం జరుగుతుందో అని. కానీ ఇప్పటి వరకు తను హార్స్ రైడింగ్ చేసినప్పుడు ఎప్పుడు కింద పడలేదు, ఎలాంటివి తగలేదు దెబ్బలు. అవి స్టైల్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు రైడింగ్లో, ఇంకా నించుంటాను అంటాడు. నేనే భయపడతాను, నించుంటాను, నించొని హార్స్ రైడింగ్ చేయాలనేసి తన డ్రీమ్ అంట, హార్స్ మీద నించొని. సో తను ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద అటెంప్ట్ చేస్తున్నాడు, ఎలా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడు ఫ్యూచర్లో? తను ఏ దారి ఇష్టపడితే అదే తనకు నచ్చింది ఎంకరేజ్ చేయడం. హార్స్ రైడింగ్ ఒకటే కాదు, జోషిత్ చెట్లెక్కేస్తున్నాడు, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, ఇంకా రోప్, ఈ ఐటమ్స్ అన్నీ చాలా బాగా చేస్తున్నాడు అనమాట. సో ఇలాంటి కిడ్స్ ఖచ్చితంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, అండ్ ఇలాంటి పేరెంట్స్ కూడా పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వండర్ కిడ్సే పుడతారు, ఇలాంటి వండర్ కిడ్స్ ప్రపంచానికి పరిచయం అవుతారు అని చెప్పడానికి సో ఈ జోషితే పెద్ద ఎగ్జాంపుల్.